సెమీఫైనల్లో జరిగిన మ్యాచ్ పాకిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ మధ్య జరిగింది. అయితే ప్రతి ఒక్క క్రికెట్ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి జట్టు, డిజర్వింగ్ జట్టే గెలవాలనుకున్నారు. దీనికి పరోక్షంగా అర్థం ఏమైనా ఉంది అంటే, అసలు అప్పటి వరకు సెమీఫైనల్లో అవకాశం లేకుండా సౌత్ ఆఫ్రికా జట్టు గెలుపు ఓటముల మీద ఆధారపడ్డ పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కి రావడం, అక్కడ కఠినమైన న్యూజిలాండ్ జట్టును ఓడించడం, అదృష్టవశాత్తు ఈ ఫైనల్లోకి రావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్ జట్టే గెలవాలనుకున్నారు ప్రపంచ క్రికెట్కి సంబంధించిన దిగ్గజాలందరూ. అయితే ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు గెలవడంతో ఒక్కసారిగా కేవలం ఆ దేశానికి సంబంధించి మాత్రమే కాదు, భారత్లో కూడా ఒక రకంగా పండగ లాంటి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మహమ్మద్ షమి అయితే షోయబ్ అక్తర్ని ఉద్దేశిస్తూ, కర్మ అనేది ఒకటి ఉంటుంది, బహుశా ఇదే కర్మ అని బాగా గట్టిగా సమాధానం చెప్పాడు. అంతకు మునుపు షోయబ్ అక్తర్ భారత్ ఓడిపోవడంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి సరైన కౌంటర్ ఇచ్చాడు మహమ్మద్ షమి. దాంతో షోయబ్ అక్తర్ కూడా తన గుండె పగిలిపోయినట్టుగా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే షమి ఏమన్నాడంటే, సారీ బ్రదర్, దీనే కర్మ అంటారు అంటూ హార్ట్ బ్రేక్ చేసినట్టు చేశాడు. ఇక ఆ తర్వాత వాసిం జాఫర్ స్పందిస్తూ, బహుశా ఈరోజు అక్కడున్న వాతావరణం అంతా కూడా ఒక పండగ కన్నా 10 రెట్లు ఎక్కువ ఆనందంలో ఉండుంటుంది. ఇంగ్లాండ్ జట్టు ఆడిన ఆట తీరు నిజంగా అద్భుతం, చాలా బాగా ఆడారు. వాళ్ళకి ఈ మ్యాచ్కి సంబంధించి లేదా ఈ టోర్నమెంట్కి సంబంధించిన ట్రోఫీ అయితే కరెక్ట్గా డిజర్వింగ్ అంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత గౌతమ్ గంభీర్ స్పందిస్తూ, ఈరోజు బెన్ స్టోక్స్ కాన్ఫిడెన్స్ను చూస్తే నాకు మతిపోయింది. అతను గత కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోతూ మళ్ళీ తిరిగి సాధిస్తూ ఒక రకంగా అలలాగా, అంటే నది మీద అలలాగా పారుతున్నాడు. అయినప్పటికీ కూడా తన ఒక గొప్ప నాకౌట్ అందరినీ కూడా ఆశ్చర్యపరిచిందని, మొత్తం క్రెడిట్ అంతా కూడా బెన్ స్టోక్స్కే అంటూ గౌతమ్ మాట్లాడాడు. ఇక మన భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ జట్టు చాలా అద్భుతంగా ఆడిందని కంగ్రాచులేషన్స్ అంటూ అభినందనలు తెలిపాడు. ఇక సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్ను చూస్తే చాలా ముచ్చటేసింది, ఇంత అద్భుతమైన మ్యాచ్ను చూడడం చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు వాళ్ళ సెకండ్ T20 వరల్డ్ కప్ను ముద్దాడటం నిజంగా అద్భుతమైన గెలుపు అని అనుకుంటాను. అయితే ఇక ఇంగ్లాండ్ జట్టుతో పాటుగా ఈరోజు పాకిస్తాన్ జట్టు కూడా చాలా అంటే చాలా తీవ్రంగా పోటీ చేసింది. ఒక రోలర్ కోస్టర్ గేమ్ని ఈరోజు నేను చూశాను. ఒకవేళ ఆఫ్రిదీకి గాయం అవ్వకపోయిన ఉండుంటే ఫలితం వేరేలాగా ఉండేదేమో, లేదా ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో అంటూ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.